ఈరోజు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ, విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపమైనటువంటి వ్యాస భగవానుని జన్మదినం. ఇట్టి పవిత్ర దినాన మనందరం కూడా, సాహితీ మిత్రులందరూ కూడా సమావేశం కావడం, మా ఇంట్లో సమావేశం కావడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు, తర్వాత బహు గ్రంథ రచయిత, తర్వాత విద్యావేత్త సాహితీవేత్త అయినటువంటి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి వారి యొక్క పుస్తకం సబ్బని కవి పలుకు సత్యం ఎప్పుడు అనే యొక్క ఈ బుక్ను వారు ఎప్పుడో రచించడం జరిగింది. అయినా కూడా వారు నాన్నగారికే దాన్ని అంకితం ఇవ్వాలి, ఆవిష్కరణ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు జనవరిలోనే ఫిబ్రవరిలోనే ఒకసారి ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడు వారు అమెరికాలో ఉండడం ఎక్స్టెన్షన్ చేసుకొని వారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈరోజు నిజంగా ఇది మరి అప్పుడు మిస్ అయింది అంటే ఈ శుభదినాన ఇది మనం జరగడానికి బాకీ ఉండదు అనుకుని మనం అనుకోవచ్చు. ఈ మంచి రోజు లోపల వారు వచ్చేసి మా ఇంటికి రావడం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టడం నిజంగా మా కుటుంబ సభ్యులందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కాలనీవాసులకు, తర్వాత మా మిత్రులు శ్రీనివాస్ గారు, తర్వాత సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ గారు, నరసింహారెడ్డి సార్ గారు, శంకర్ గారు, మిగతా సాహిత్య మిత్రులందరూ కూడా మా కుటుంబ పక్షాన ఆర్థికమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా సీనియర్ రిపోర్టర్, తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి విద్యావేత్త అయినటువంటి సంఖ్యాపల్లి నాగేంద్ర శర్మ గారిని మనందరి పక్షాన వారిని వేదిక మీద, వారికి నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానం మనకు ఇప్పుడే చూసాము. ఎందుకంటే వారి 6 నెలలు కానివ్వండి, 1 ఇయర్ కానివ్వండి, నేను రమణయ్య గారికి అంకితం ఇస్తానని చెప్పేసి వారు పట్టుబట్టుకొని కూర్చున్నారు. నాన్నగారి ఆరోగ్యం కుదుట పడ్డాక వారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని సెట్ చేసుకోవడం జరిగింది. పెద్దలు సబ్బని లక్ష్మీనారాయణ గారిని ఆర్థికమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ సాధారణంగా వారిని సాహితీవేత్త, మరి నాన్నగారు ఎన్నో రచించినటువంటి పుస్తకాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వాటిని ఎప్పటికప్పుడు ప్రూఫ్ రీడింగ్ కానివ్వండి, తనకు ఎప్పుడు సహాయంగా ఉన్నటువంటి పెద్దలు మా గురువుగారు శీలం జగదీధర్ గారిని వేదిక మీద బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ. మాట్లాడడం జరుగుతుంది, నిలబడలేను, వెనుకటి తగ్గింది, అన్ని బలహీనమైనవి. నేడు ఉపస్థితులైనటువంటి రచయితలు రచయిత్రులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి వ్యాస భగవానుడి యొక్క జన్మదినం నాడు మనం ఇక్కడ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఇంత వాంగ్మయాన్ని అందించినటువంటి మహానుభావుడు ఇంకొకడు ఏ దేశంలో లేడు, ఎక్కడ లేడు. వ్యాసం తర్వాతే అందరూ ఆయన యొక్క వేదాలు కానీ, భారతం కానీ, భాగవతం కానీ, అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, ఒక్కటేమిటి, ఒక రామాయణం తప్ప సర్వ వాంగ్మయమంతా కూడా వ్యాసుడు అందించిండు. అందించినటువంటి ఆ వాంగ్మయాన్ని స్థానికంగా నరసింహారెడ్డి గారు, జగదీధర్ గారు ఇద్దరు కూడా సరళమైనటువంటి తెలుగు భాషలో వాటిని ప్రజానీకానికి అందించినటువంటి పండితద్వయం, రచయితద్వయం ఇవాళ ఈ సభలో ఉండడం సంతోషంగా ఉంది. రెండవది, వేదికపై 3 విశిష్ట వ్యక్తులు ఉన్నారు. ఒకటి సబ్బని లక్ష్మీనారాయణ గారు, రెండవది సంఖపల్లి నాగేంద్ర శర్మ గారు, మూడవది లింబాద్రి గారు. సంఖపల్లి నాగేంద్ర శర్మ గారు ఒక రచయిత, ఉపాధ్యాయుడు, ఒక రిపోర్టరు,
చక్కటి సమీక్షకుడు. ఆయనే నేను అనుకుంటా నా యొక్క సమావేశాలు, నా యొక్క పుస్తకాలు ఒక డజన్ మట్టుకు అద్భుతమైనటువంటి సమీక్షా వ్యాసాలు రాసినటువంటి మహానుభావుడు సంకపేరి నాగేంద్ర శర్మ. అవన్నీ కూడా నా యొక్క బౌండ్ బుక్స్లో బౌండ్ అయ్యి ఉన్నవి. తర్వాత వారు కేవలం ఒక తెలుగు సాహిత్యమే కాదు, చరిత్ర పట్ల నాకు అదృష్టం ఏమిటంటే అనేకమైనటువంటి యొక్క వ్యాసాలు, అనేకమైనటువంటి పురాతనమైనటువంటి ధూళిగట్ట నుండి మొదలు పెడితే ఇవాళ వరకు ఉన్నటువంటి చరిత్రలోని అనేక అంశములను స్పృశించినటువంటి మహానుభావుడు సంకపేల్లి నాగేంద్ర శర్మ. వారు గైడ్ అండ్ గైడెన్స్ టు శ్రీ సబ్బన్ లక్ష్మీనారాయణ గారు. చక్కటి విద్యావేత్త, చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి. వాళ్ళ సభకు అధ్యక్షత వహించడం సంతోషం, వారికి స్వాగతం పలుకుతున్నాను. రెండవది విశిష్ట వ్యక్తి సబ్బన్ లక్ష్మీనారాయణ గారు. పండితద్వయము అంటే పండితద్వయమని ఎందుకంటున్నా అంటే ఆంగ్లములో తెలుగులో రెండింటిలో సమానమైనటువంటి యొక్క ప్రతిపత్తి కలిగినటువంటి మహానుభావుడు. ఎంఏ లిటరేచర్, ఆంగ్ల లెక్చరర్గా పనిచేశాడు. కరీంనగర్లో వందలాది వేలాది మంది విద్యార్థులు వారి దగ్గర ఆంగ్లం చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మహోన్నత దిశలో ఉన్నారు. పోతే వారి యొక్క హాబీ ఏమిటంటే ఈ వచన కవిత్వం రాయడం. నేను వారు ఛందోబద్ధమైనటువంటి కవిని నేను ఎన్నడూ ఊహించలేదు. అనేకములైనటువంటి పుస్తకాలు రాశారు, బతుకమ్మను గురించి కానీ, క్యాసెట్లు కానీ. తర్వాత హైదరాబాద్ మీద వారు రాసినటువంటి అంటే పుస్తకం అద్భుతమైనటువంటి పుస్తకం. ఆ వర్ణన వర్ణనాతీతం అని చెప్పాలి. అయితే ఓ 2 సంవత్సరాల క్రితం, బహుశా 20 ఏళ్ల నుండి నేను రాసే ప్రతి పేపర్ వారికి పంపుతూ ఉంటా, చదువుతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. సార్ నేను మీకు ఒక కావ్యాన్ని రాసి అంకితం ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష నాకు చాలా ఉంది అని చెప్పడం జరిగింది. సబ్బని కవి పలుకు సత్యమెప్పుడు అనేటువంటి మగుడంతో అద్భుతమైనటువంటి ఆటవేలది శతకాన్ని రచించిండ్రు. వేమన ఆటవేలదికి, బద్దెన కథ పద్యాలకు మనకు భారతదేశంలో, తెలుగుదేశంలో మనందరికీ తెలియంది కాదు. అటువంటి ఆటవేలది పద్యాలను అన్నింటిని కూడా శతక రూపంలో ఇవాళ వారు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ శతకం 2 సంవత్సరాల నుండి నాకు అంకితం ఇవ్వాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. నేను లేవలేని పరిస్థితి, కరీంనగర్ పోలేని పరిస్థితి, రాలేని పరిస్థితి. ఇది ఎట్లా సార్ అంటే మీరు ఎక్కడికి రాకండి, ఇంట్లో కూర్చోండి, మేమే వస్తాం, మేమే ఇస్తాం అనేటువంటి ఉదారమైనటువంటి ఒక లక్షణాన్ని కలిగినటువంటి సబ్బన్ లక్ష్మీనారాయణ గారు. ఈ మధ్యలో వారు 6 మాసాలు 4-5 మాసాలు అమెరికాకు పోవడం జరిగింది. వారికి ఇద్దరే కుమారులు. పెద్ద కుమారుడు అమెరికాలో ఉంటాడు, బాగా స్థిరపడ్డాడు. రెండవ కుమారుడు కరీంనగర్లో వీరితో ఉంటారు, ఆయన కూడా స్థిరపడ్డాడు. అయితే ఇవాళ వ్యాస పూర్ణిమ రోజున నాకు అంకితము చేసేటువంటి యొక్క దాన్ని స్వీకృతి చేసేటువంటి యొక్క అదృష్టం నాకు కలగడం బాగా సంతోషంగా ఉంది. సబ్బని గారికి ఏ విధంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలనో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. అటువంటి వారు 2 సంవత్సరాల నుండి వెయిట్ చేసి చేసి ఒక మహత్తరమైనటువంటి పర్వదినమున ఇవాళ స్నేహితులతో కూడి తాను ఇక్కడికి వచ్చి తన సొంత కారులో వచ్చి మనందరి ముంగట ఆ పుస్తకం యొక్క ఆవిష్కరణ, వాటి యొక్క అంకిత ఉత్సవాన్ని జరిపేటువంటి సబ్బని లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వకంగా నా యొక్క స్వాగతాన్ని పలుకుతున్నాను. పనిచేశారు చక్కటి గాయకులు, చక్కటి విద్యావేత్త, వారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. నా 20వ జన్మదిన నాడు సంకపేల్లి నాగేంద్ర శర్మ గారు వచ్చారు, గంటలు తరబడి ఉన్నారు. ఆనాడు నేను ఎవరికి ఏమి ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి, అందుకొరకు స్వాగతాన్ని పలుకుతూ వారికి తరబడి కూర్చున్నారు. కానీ ఆనాడు వారికి జ్ఞాపిక ఇచ్చేటువంటి సమయం కానీ మాట్లాడేటువంటి సమయం కానీ లేదు. ఆ జ్ఞాపికను వారు స్వీకరించగలరని కోరుతున్నారు.
అందరికి ఇవ్వండి పట్టుకుని చందుకి దానది అందరికి రెండు 6-6-302 సాయినగర్ సుప్రసిద్ధ చరిత్రకారులు తెలంగాణ చరిత్ర రత్న డాక్టర్ జయశెట్టి రమణయ్య గారి 80వ జన్మదినోత్సవ సందర్భంగా ఆత్మీయాభిమానంతో సమర్పించే అభినందన పద్య రత్నమాలిక. రమ్యత రమణయ్య రాణించే నీలలోన చెప్పే చరితనదడు చెలిమి తీరు జగదేవు నూరు జైత్యాల పురమందు కలము సాక్షి అతడు ఘనుడు విధుడు కుతముండు నతడు పూర్విజనులలోన సత్య సంగతకు సాటి అతనే మేటి గురువు అతడు మేలిమి రత్నంబు సాటి వారిలో సన్నిహితం పుట్టినాడు ఇలలో పుణ్యఫలము ధర్మపత్ని యగుచు ధరణిలో వరలక్ష్మి చేయి చేయి కలిపి చింతనుండా పుణ్యచరిత కలిగి పుత్రులు పుత్రికలు మేలిమైన బతుకు మేటిగాను చదువులోన మేటి సారస్వతము సాటి వైశ్యరత్నమతడు వాసిగాను వేల శిష్యకోటి విడుతిగాంచిన రీతి పూర్ణచంద్రుడైన పుణ్యము కుటుంబాలనే కాదు జాతీయంగా వారు తెలుగు మన జాతీయ చరిత్రను చాలా వరకు రికార్డు చేసి మరి తెలంగాణ చరిత్రను నిజాం చరిత్రను కూడా తన యొక్క కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి అనే గ్రంథములో రికార్డు చేసి చాలా చరిత్ర సృష్టించారు. ఫీల్డ్ వర్క్ చేసి నిజాం యొక్క చరిత్ర కుతుబ్షాహీల యొక్క చరిత్రనంతా వారు రీసెర్చ్ చేసి దానిలో ఉన్న తప్పప్పులన్నింటినీ సరిదిద్ది అనేక పుస్తకాలను చదివి ఆనాటి యొక్క వాతావరణాన్ని ఆకలింపు చేసుకొని ఉన్నత చరిత్ర లెక్చరర్గా తన అనుభవాన్ని గడిస్తూ క్షేత్ర పర్యటన చేస్తూ అద్భుతమైన పుస్తకాన్ని వారు మరి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పుస్తకంగా తీర్చిదిద్దారు. అదే ఎంపీల గ్రంథంగా అదే పిహెచ్డి గ్రంథంగా కూడా వచ్చింది. అట్లాగే తెలంగాణ కోటలు కానీ తెలంగాణ చారిత్రక స్థలాలు కానీ మరి వారి యొక్క 10 మంది స్నేహితులను కలిపిన వాళ్ళ పరిచయాల బుక్ కూడా ఒకటి వెలువరించారు. వారి తాతగారి యొక్క కీర్తనలు వారి యొక్క జీవితాన్ని కూడా ఇటీవల పుస్తక రూపంలో తెచ్చారు. సొంత ఎదుగుదల అనే పేరు మీద దాదాపు 400-500 తన యొక్క జీవిత ఆటోగ్రఫీని ఆత్మకథలు చదివితే చాలా మహాత్మా గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ చదివినట్టు మనకు ఆ రకంగా ఫీల్ అవుతాము. ఆనాటి 50-70 ఏళ్ల కిందటి యొక్క
జగిత్యాల యొక్క చరిత్ర, వాతావరణము, అప్పటి సంస్కృతి, అప్పటి యొక్క సభలు, సమావేశాలు, ఆనాటి పెద్దలు, ఆనాటి వైద్యులు, ఆనాటి మార్కెటింగ్ తీరుతెన్నులు, ఉద్యోగం యొక్క బాధ్యతలు ఏ రకంగా ఉండేది, వారు చాలా కూలంకషంగా వారు తమ యొక్క సొంత ఎదుగుదలలో మరి దాంట్లో రికార్డ్ చేశారు. అంతేకాకుండా వారికి ముఖ్యమంత్రి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి సన్మానం చేసి వారిని జూన్ 2016లో వారిని స్టేట్ అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. మరి కంప్లీట్గా పద్మశ్రీ బిరుదానికి పూర్తిగా అర్హులని ఈ సందర్భంగా చెప్తూ మరి తప్పని లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి యొక్క ఈ మౌక్తిక పద్య కావ్యాన్ని మరి వారికి అంకితం ఇవ్వడం, మేము చాలా రోజులుగా వారు అన్నట్టు మరి జగిత్యాల జరిగిన సభల్ని 80వ వారి యొక్క జన్మదినోత్సవ సభల్ని అంకితం ఇద్దామనుకుంటే అప్పుడు టైం సరిపోక మరి ఈ రోజుకు వాయిదా పడుకుంటూ ఈ రోజుకు వచ్చింది. వ్యాస పూర్ణిమ నాడు మరి అపర వ్యాసులు, చరిత్ర వ్యాసులు మరి వారికి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తూ మరి సబ్బల లక్ష్మీనారాయణ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో డజన్కు పైగా పుస్తకాలు రాసి తెలంగాణ యొక్క ఆర్తిని, మన యొక్క కీర్తి ప్రతిష్టలను, తెలంగాణ ఉద్యమ యొక్క తీరుతెన్నులను తన యొక్క గ్రంథాలలో రాసి మరి చాలా చరిత్ర రికార్డు సృష్టించారు. వారికి తెలుగు యూనివర్సిటీ వారి యొక్క కీర్తి పురస్కారం లాస్ట్ ఇయర్ కూడా వారు తీసుకున్నారు. శేషేంద్ర శర్మను స్వయంగా ఇంటికి వెళ్ళి 20 ఏళ్ళ కిందట ఆయన యొక్క ఇంటర్వ్యూ చేసి ఆయన యొక్క ఆర్టికల్స్ అన్ని పత్రికలలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు వారికి రాసిన ఉత్తరాలు కూడా వాటన్నింటినీ పుస్తక రూపంలో తీసుకుని వచ్చారు. వారు 2015లో రిటైర్డ్ అయినప్పుడు వారి అభినందన సంచిక 200 పేజీలతో కూడా వచ్చింది. అంతేకాకుండా మరి పెద్ద వెంకటాద్రి గారు, మర్యాల రమణయ్య గారికి చేతులు నమస్కారాలు చెప్తూ నేను ఉపసంహరి ఉపాధ్యక్షులు సంఘ అయ్యో మీరంత ఎందుకు బిడ్డ అయ్యో అసలు వెల్ఫేర్ వచ్చిన సభ్యులందరం కూడా సన్మానిస్తా ఉన్నాం. ఈరోజు వ్యాస పూర్ణిమ రోజు, వ్యాసభావ నాడు పుట్టినరోజు. అలాంటి రోజు మరి గురువరేణ్యులు, మరి గురువులకే గురువు లాంటి మా రమణయ్య గారు ఈ ప్రాంగణం లోపల ఉండడం, వారిని ఈరోజు గౌరవించడం, సన్మానించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. జై వాసవి. జై వాసవి. చెప్పండి రాజశేఖర్ గారు. గ్రంథాన్ని ఆవిష్కరించడము, అంకితోత్సవం చేయడము దానికి చాలా సంతోషం. ఒక విషయం నేను అందరికీ చెప్పని విషయం నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళు చాలామందికి సన్మానం, నాకు కూడా సన్మానం చేశారు, మా గ్రంథాలను కూడా ఆవిష్కరణ చేశారు. అక్కడ కూర్చున్నటువంటి అమ్మాయిలు కూడా చాలామంది వాళ్ళు కవిత్రులను కూడా ఎంకరేజ్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యమైనది అనేది ఏంటంటే, దేవాపరెడ్డి అని కవి ఉండేవాడు, శ్రీశ్రీలు మీ అందరూ తెలుసు దేవాపరెడ్డి. ఆయన కొడుకుడు ఐఏఎస్, చాలా గ్రంథాలు రాశాడు, కలెక్టర్ చేశాడు. కానీ ఇప్పుడు ఆయనకి 85 ఏళ్ళు అయింది, ఆయన పుస్తకాలు చదవమంటే ఎవరు చదవలేదు, కొడుకుడు పుస్తకాలు చదవడం చదవలేదు. ఇక్కడ నేను రమణయ్య గారిని అప్రిషియేట్ చేసేది ఏంటంటే, ఈ కార్యక్రమాలు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడము చాలా గొప్ప విషయం, తండ్రిని గౌరవించడం చాలా గొప్ప విషయం. మేము అది మర్చిపోతున్నాం, మేము సప్పళ్ళు కూడా కొడతలేదు. ఎందుకంటే అందరూ ఎన్ని పైసలు తీసుకొచ్చినామని చూస్తున్నారు తప్ప ఒక చిన్న కార్యక్రమం కూడా చేయరు, దానికి డబ్బులేం రావు. కాబట్టి ఆయన వారు చాలా వరకు అప్పుడప్పుడు మీటింగ్లు అనుకునేవాడు, నేను ఇంకొక 3 ఏళ్ళే ఉంటావు, ఇంకొక 4 ఏళ్ళే ఉంటాను. కానీ యాక్చువల్గా నేను ఏంటంటే, నా వయసు వారి వయసు ఒకటే, ఒక సంవత్సరం తేడా అంతే ఉంటుంది, అంతే. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం కదా, ఒక వ్యాసును ఒక గ్రంథానికే మనము ఏది ఈ భాగవతం ఇలాంటివన్నీ గర్విస్తున్నాం కదా. ఇన్ని గ్రంథాలు ఇంతమంది చేతిలో ఉన్నాయి. నేను కళాశాల నుంచి కూడా చాలా గ్రంథాలు పిహెచ్డి చేస్తున్నారు. ఏదైతే మీరు చేశారో పరిశోధన, అప్పుడు రాత్రి పగళ్ళు తిరుగుతుండేవారు, ఇంత తిరుగుతున్నారు కదా, ఇంత ఉత్సాహం ఉన్నారు కదా, మరి ఎట్లా చేయగలుగుతున్నాయి అనుకునేవాడు.
అది చాలా ముఖ్యమైన విషయం. మొత్తంలో కూడా నాలుగు వేదాలు రాసిన వాళ్ళు ఒక్క దాశరథి రంగాచార్య మాత్రమే ఉన్నాడు, ఆంధ్రలో లేరు. సెకండ్ నేనే ఉన్నా నాలుగు వేదాలను సులభమైనటువంటి తెలుగులో కూడా రాస్తే, వచనంలో రాస్తే సంపూర్ణమైనటువంటి అది అర్థం వచ్చినట్టున్నది. వాళ్ళు రాసినటువంటి దాశరథ రంగాచార్య గారు కూడా రాశారు, కానీ ఒక్కొక్క గ్రంథము ఒక ఋగ్వేదం చదవాలంటే, ఈ నాలుగు వేదాలు చదవాలంటే 30,000 రూపాయలు ఖర్చు చేయాలి. నా దగ్గర 1,000 రూపాయలనే నాలుగు ఉన్నాయి. చాలామందికి ఉచితంగా ఇచ్చాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో దాదాపు 75% మంది దగ్గర లైబ్రరీ ఉన్నాయి. వారి దగ్గర కూడా అప్పుడప్పుడు వచ్చి కూర్చుండేవారు. అదృష్టం ఏంటంటే ఇంట్లోకి వచ్చి కూర్చుంటే మధ్యనన్నా ఛాయనన్నా తీసుకొచ్చి ఇస్తాను. తిట్టుకుంటూ ఇస్తారో ఎట్టుతారో నాకు తెలియదు, కానీ ప్రేమతో మాత్రం నేను చూసాను, చాలా ప్రేమతో చూశాను. కాబట్టి ఇటువంటి మహానుభావుడు చాలా ఆనందపడాలి. ఏంటంటే మనం రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా వ్యాస పూర్ణమి నాడు వ్యాసులు ఏమేమి రాసినా అవన్నీ అనువాదం చేసాం. నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత బ్రహ్మసూత్రాలు, తర్వాత మహాభారతం, తర్వాత భాగవతం, ఇట్లా అన్ని గ్రంథాలు ఇవన్నీ రాశాం. కాబట్టి ఫ్రీగా ఇస్తాను రండి అని నేను అడిగితే ఒక పెద్ద ఒక 10 బహిరంగ సభలో చెప్పాడు. ఒక్క నాగతో తెలియదు, ఏ కొద్దిమంది పరిశోధన చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళు వస్తారు. ఎందుకంటే మంచి జోక్స్ బుక్స్ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో 30 పుస్తకాలు రాసాం. చాలామంది దగ్గర, మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. అట్లాగే వారి యొక్క గ్రంథాలు ఉన్నాయి. చాలా సంతోషం. వారి యొక్క కుటుంబాన్ని అభినందించాలి. వచ్చిన వాళ్ళని ప్రేమతుంది, ఇప్పటికి మంచిగా ఛాయ్ ఇవ్వడం, అలాంటివి ఇవ్వడము, అలాంటి కుటుంబంలో ఉండి ఎన్ని సంవత్సరాలు బతికిందనే కాదు, మన తన యొక్క కోణం కూడా మంచి విషయాలండి. వారిని అభినందిస్తూ తప్పకుండా రాత్రి 10 అయినా కానీ వచ్చి నాకు సన్మానం చేసిన ఏకైక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. 50 సంవత్సరాల కింది శిష్యుడు. నా పుస్తకాలన్నీ కూడా కలెక్టర్ నుంచి సామాన్య మానవుని దగ్గరకు తీసుకుపోయినటువంటి ప్రజాసేవకుడు జగత్యాల గాంధీ అని పేరు. అనేక రకాల సేవలు అందరికీ చేసేటువంటి రాజగోపాలాచారిని ఈ శుభ సందర్భంలో సన్మానించాలని అనుకారు. పూర్ణిమకు రాత్రి అయినా పగలైనా వచ్చి కలిసి కప్పిపోయే మనిషి అంటే గ్రహ రకము మన జయశక్తి రమణ గారు, మరి వారి ద్వారానే ఆవిష్కరణ చేయించాలి అనే ఒక కోరికతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ మహాద్భుతమైనటువంటి సమావేశం ఇక్కడ ఆవిష్కరింపబడి అయితే ఈ సందర్భంగా రమణయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలంగాణలో, తెలంగాణ కాక పూర్వము కూడా ఎంతోమంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్, ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు సార్ను ఎప్పటికప్పుడు ఫోన్లో పరామర్శించటం, ఇంటికి రావటం, ఇట్లాంటివి జరుగుతూ వస్తున్నవి. కాబట్టి ఒక మహోజ్వలమైనటువంటి దేవికి లాగా వెలుగుతున్నటువంటి రమణయ్య గారి గురించి చెప్పటము అనేది అది ఒక్క పూటలో ఒక్క రోజులో జరిగే పని కాదు. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ సభలో నా శిష్యులు ఎంతోమంది ఉన్నారు, ప్రశిష్యులు కూడా ఉన్నారు. అయితే వాళ్లకు నేను ఒక వాళ్ళను ఏం అభ్యర్థిస్తున్నాను అని అంటే, మీరు చేసే అటువంటి రచన కవులు ఎవరైతే ఉన్నారో, రచయితలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక ప్రేరణ ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ ముందుకు నడవాలి. మరి దానికి ఏం చేయాలి? నేను మీకు ఒక వాక్యం చెప్తాను. ఆ వాక్యం 22 కోట్లు సంపాదించి పెట్టింది. మరి 22 క్రోర్స్ సంపాదించి పెట్టినటువంటి ఒక వాక్యం అది ఏమై ఉంది? మరి అట్లాంటి మనం రాయలేమా? ఆల్ హ్యాపీ ఫ్యామిలీస్ రిసెంబుల్ వన్ అనదర్,
ఈచ్ అన్హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ అన్హ్యాపీ ఇన్ ఇట్స్ ఓన్ వే అనేది వాక్యం. ఇది లియో టాల్స్టాయ్ రాసినటువంటి అన్నా కెరెన్నా అనే ఒక నావెల్లో పొందుపరచబడినటువంటి మొదటి వాక్యం, వాల్యూమ్ నెంబర్ 1 లోపల మొదటి వాక్యం. ఈ వాక్యాన్ని ఉచ్చరించినటువంటి ఒక ఇంజనీరుకు డ్యామ్ నిర్మాణ నిమిత్తము 22 కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది. అంటే శ్రీమంతులు అలాగే శ్రీమంతులు, పేదవాళ్ళ యొక్క పేదరికము రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మరి డ్యామ్ అవసరం ఉంది అని నొక్కి చెప్పటానికి ఈ వాక్యాన్ని ఊతంగా తీసుకుని ఆ సమావేశంలో నగ్గినటువంటి ఆ ఇంజనీరు ఆ గొప్పతనం చూడండి. అంటే ఇక్కడ మనం ఎవరిని ప్రస్తుతిస్తాం, కవులైనటువంటి మిమ్మల్ని, రచయితలైనటువంటి మిమ్మల్ని. ఎందుకనంటే టాల్స్టాయ్ కూడా ఒక రచయితగా ఒక నావెల్ రాసిండు కాబట్టి ఆ నావెల్లో పొందుపరచినటువంటి ఈ ఒక్క వాక్యము మొత్తం నవలలో అది ఎప్పటికప్పుడు ప్రతిబింబిస్తూనే ఉన్నది. దినము మరి వ్యాస భగవానుని పుట్టినరోజు, మరి గురు పూర్ణిమ ఉత్సవాలు దేశమంతా మరి వ్యాసుని కీర్తించిన ప్రతి చోట జరుగుతుండొచ్చు, కానీ ఈ ప్రాంగణముకున్న విశిష్టత వైశిష్టత అనేది పరిశీలించినట్టయితే నిజంగా ఈ ప్రాంగణం లోపల మరి గురువరేణులు రమణయ్య సార్ నుండి మొదలుకొని నరసింహరెడ్డి సార్ గారు మరియు జగదీధర్ సార్ గారు, వెంకటాద్రి గారు, మరియు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశము సభాధ్యక్షుడైనటువంటి సంకేపతి నాగేంద్ర శర్మ గారు, మరియు ఈరోజు మన యొక్క సబ్బని కవి పలుకు సత్యం ఎప్పుడు అని పుస్తకాన్ని రచించడమే కాకుండా అలాంటి ఒక మంచి ఉన్నత ఆశయాలు గల దానిలో పట్ల భావాలు చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది. అలాంటి పుస్తకాన్ని మరి సబ్బని లక్ష్మీనారాయణ గారు వారిని రచించడం, మరి ఒక మహోన్నతమైన వ్యక్తికి దాన్ని అంకితం ఇవ్వాలని అనుకోవడం, మరి ఈ ప్రాంగణంలో వీరితో పాటు అనేక మంది అసలు సరస్వతీ దేవి పుత్రులు పుత్రికలు అన్నట్టు అనునిత్యము వారి యొక్క నోటి నుండి వెలువడే ప్రతి పదం కూడా ఒక కవితలాగా మరి ఒక పుస్తకంలాగా అలాంటి ఉన్నతమైన ఆలోచన విధానం ఉన్న మేలు కలయిక ఈ ప్రాంగణంలో పట జరగడం మరి నిజంగా సంతోషించదగ్గ విషయం. అలాంటి ప్రాంగణంకి మరి నిజంగా ఈ అరవింద నగర్కే కాదు, జగిత్యాల ప్రాంతంకే కాదు, తెలంగాణ సాధ్యప్ప జగిత్యాల సారు మరి గతం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కూడా అనేక మందితోటి కీర్తించబడ్డ వ్యక్తి, మహోన్నతమైన శక్తి మరి రమణయ్య గారు. మరి అలాంటి వ్యక్తిని మరి మనం పరిమితం చేసుకున్నాడు కాదు, మరి నిజంగా ఆ యొక్క పుస్తక లోపల పరిశీలించినట్లయితే వారి యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క భావ సారూప్యత ఏ విధంగా ఉంది అన్నది మనం వారిని మనం నిజంగా అనుసరిస్తూ మరి నిజంగా కూడా ఈ చివరి కాలం లోపల వారికి ఇంతకంటే ఆనందకరమైన సమయం ఏది ఉండదు. తనకు ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే తన లోపల ఉన్న రుగ్మత కూడా మాసిపోయి తన యొక్క పూర్వపు ఆలోచనలు నిజంగా సార్ మాట్లాడుతూ ఉంటే ఇప్పటికి కూడా ఆ రోజు 25 సంవత్సరాల కింద డిగ్రీ చెప్పేటప్పుడు ఎంత వాక్పటిమతోటి వారు చెప్పారో అదే భాష లోపల ఎలాంటి లోపం లేకుండా వారు ఇప్పుడు కూడా మాట్లాడడం నిజంగా ఆ సరస్వతీ మాతకు ప్రణమిల్లుతూ మరి ఇలాంటి ప్రాంగణం లోపల ఇలాంటి మహోన్నతమైన సమావేశం లోపల మాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం నిజంగా పూర్వజన్మ సుఖంగా భావిస్తూ కృతజ్ఞత తెలుస్తున్నాను. జగిత్యాల పేరు వింటే అటు చారిత్రక పరిశోధనల్లో, చరిత్రలో మరియు వివిధ అంశాల్లో ఏ అంశాన్ని మనం ఒక తట్టి లేపినప్పటికీ కూడా మనకు ఒక ఆయనే ఒక నడుస్తున్న చరిత్ర, ఆ నడుస్తున్న చరిత్ర మన కళ్ళ ముందు కనబడే విధంగా, అంటే రాబోయే తరాలకి కాదు ఇప్పుడున్న ప్రతి వ్యక్తికి కూడా ఒక వయసు వచ్చిన తర్వాత మన జగిత్యాల చరిత్ర అంటే ఏంటి, కరీంనగర్ జిల్లా చరిత్ర అంటే ఏంటి, శాతవాహనులు ఎవరు, అసలు మనం జయశక్తి వంశస్థులు ఎవరు, జగిత్యాలకున్న ప్రాధాన్యత ఏమిటి, జగిత్యాల పేరు ఏ విధంగా వచ్చింది అన్నదాన్ని ఒక కూలంకషంగా ప్రతి అక్షరాన్ని కూడా జోడిస్తూ తను ఈ వయసులో కూడా మనందరి ముందు ఒక నడుస్తున్న చరిత్రగా మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి పెద్దలు డాక్టర్ జయశక్తి రమణయ్య గారికి ఒక గురువుగా ఈరోజు వ్యాస పౌర్ణమి రోజు వారికి వారి శిష్యుడిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా అంటే పెద్దలు సబ్బరి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా అంటే వారి పుస్తకంలో చూస్తుంటే నాకు అర్థమవుతుంది, అంటే 2 సంవత్సరాలు అయినా సరే ఒక కాలానికి ప్రాతిపదిక లేదు, నాకు కావాల్సింది ఒక పెద్దలు ఒక చారిత్రకారులు ప్రతి తరానికి అంటే ప్రతి ఒక్కరికి కూడా
ఒక అంశాన్ని బోధించగలిగి గుణపాఠం చెప్పగలిగే ఒక ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గురువు అటువంటి రమణయ్య గారి చేతి రమణయ్య గారికి అంకితం ఇవ్వాలన్న ఒక తపన, ఒక సంకల్పం ఏ విధంగా ఉందో వారికి నిజంగా మా జగిత్యాల పాత్రికేయుల పక్షాన కానీ జగిత్యాల ప్రజలు సాహిత్య ఇతరులందరి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అంటే వ్యాస పౌర్ణమి రోజు మీరు ఒక గురువు గారికి ఈరోజు నేను ఎన్ని తరాలైనా అంటే ఎన్ని రోజులైనా వేచి చూసి ఈరోజు అంకితం ఇస్తున్నానంటే అది మా అందరి ఒక మంచి కార్యక్రమం నాకున్నటువంటి ఆ సీనియర్ మృదులు రమ్మలక్ష్మయ్య గారికి కృతజ్ఞతలు, కళాభిమాన్ తెలియజేయడం, అలాగే నాయక చంద్రరావు మా పాత్ర మిత్రులు వారు కూడా కృతజ్ఞతలు. మరియు ఈ సమావేశం పాల్గొన్నటువంటి శివన్ రెడ్డి గారు మా గురువారు నరసరెడ్డి గారు కూడా మంచి కార్యక్రమం సార్. మీరు ఎంతో వేచి ఉండి కూడా ఈ కార్యక్రమానికి సార్ అంకితం ఉండటం మీ యొక్క ఏదైనా మేము శిరస్వామి నమస్కరిస్తున్నాం సార్. మంచి కార్యక్రమంలో అందరినీ మా దేవితాల పట్టణ వాసులను భవిష్యత్ చేసినటువంటి సందర్భంలో ఇది కూడా తెలియజేస్తుంది. ఈరోజు వరకు ఈ అనుబంధం ఉంది అని అంటే ఇది పూర్వజన్మ సుఖితంగా భావిస్తూ నేను ఇంతకుముందే పూర్వలు సార్కు ఒక పాట అంకితం చేసిన దాన్ని ఒక పల్లవి మాత్రం పాడి వినిపిస్తాను. ఎందుకంటే ఇది అనుకోకుండా వెంటనే రాసి ఆ ట్యూన్ రావడం ప్రతి ఒక్క వీడుకోలు టీచర్స్ కూడా ఈ ట్యూన్ చక్కగా కుదిరింది అనడం వల్ల అందరికీ అంటే మా గురువుకు రాసిన పాట అలా సాగుతూనే ఉంది. నేల వీధి అందమైన శిష్యులకు గురువై నిన్నిలోని చక్కనైన చుట్టలకు ఎలాంటి జ్ఞాన జ్యోతి వెలిగించిన వెన్నెలంటి జ్ఞాన జ్యోతి వెలిగించిన గురువు జాబి జై శక్తి జావలి గురువు జాబి పేరొందిన విద్యావేత్త జై శెట్టి రమణయ్య పురావస్తు నిపాసిగా నిత్య పరిశోధకులుగా చరిత్రకారులుగా చరిత చెక్కిన చతుర్వేది గురువు జాబిలి జై శెట్టి జావలి గురువు జాబిలి జగిత్యాలలోగిలి నిండిలోని చక్కనైన చుక్కలకు అందమైన శిష్యులకు గురువై. సార్ ఇంటికి వచ్చారు సార్, నాకు దీన్ని అనువాదం ఇంగ్లీష్లో చేయండి సార్. ఎందుకంటే లింకా బుక్ ఆఫ్ ఇక్కడ హర్యానాలో వాళ్ళు తెలుగు చూడరు, దీన్ని తెలుగు ఇంగ్లీష్లో అనువాదం చేయండి సార్ అంటే చూసి చూసి కూర్చోబెట్టి కూర్చోబెట్టి నాకు ఒక 15 నిమిషాల్లో డ్రాఫ్ట్ చేసేసాను. కూర్చోబెట్టి డ్రాఫ్ట్ చేసి ఇచ్చిన తర్వాత మరి కరెక్టా కాదా మళ్ళీ నాకు ఒక అనుమానం అంటే సార్ ఫస్ట్ టైం అయితే నేను మళ్ళీ వేరే వాళ్ళకు ఇంగ్లీష్ లెక్చర్గా తీసుకెళ్ళేవాడిని, ఇది బాగానే ఉందా నేను ఇచ్చేదానికి కరెక్టే అని ఒక డౌట్ తెచ్చుకునేవాడిని. అంటే అప్పుడు నాకు వస్తాను వస్తాను నాకు ఇంగ్లీష్ రాదు మరి కరెక్టా కాదా అని అప్పుడు ఎవరు రాశారని సజ్జేసారు జసెట్ రమణయ్య సార్ రాశారు కదా అని ఆ వర్డ్స్ చూస్తే సార్ ఇద్దరు ముందు లెక్చరర్ ఏమంటే జసెట్ రమణయ్య సార్ రాశారని ఫైండ్ అవుట్ అయిపోయింది వాళ్ళు. అంటే అంతా తెలిసిపోయింది ఈ విధంగా ఉంటుంది అనేది. తర్వాత నేను అప్లై చేసిన తర్వాత 2006లో కానీ ఎప్పుడు కూడా బాబు తర్వాత రా రేపు రా అనేవాడు కాదు. కూర్చుంటే పెడుతుంటే గంట కానీ 2 గంటలు కానీ నేను కూర్చుంటే సార్ ఫస్ట్ నేను రాగానే తీసుకొస్తేనే పెన్ను పేపర్ కోసం వెళ్ళేవాడు సార్ ఫస్ట్. అసలు ఏం తీసుకొచ్చినా కూర్చోడే సూచన చేసేవాడు సార్ పెన్ను పేపర్ అట్లా తీసుకొచ్చేవాడు. చూసి మూడోసారి కూడా 2010లో మూడోసారి హ్యాట్రిక్ లింకా బుక్ ఆఫ్ రికార్డు కొట్టింది. అయితే వాస్తవానికి ఈ 3 సార్లు సార్ డ్రాఫింగ్ చేశాను. అసలు నా అదృష్టం కావచ్చు సార్ సొంత బయోగ్రఫీలో నా పేరు నమోదై ఉంది ఎక్కడో ఒక చోట, ప్లస్ జగిత్యాల జిల్లా చరిత్రలో కూడా నా పేరు ఉంది అందులో సార్ మెన్షన్ చేస్తే. అసలు అది నేను అదృష్టం ఫస్ట్.
ఎక్కువ మాట్లాడడం రాదు, ఏమన్నా తప్పుగా అనుకోవద్దు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి మీరు అందరు యూజ్ చేసి మా మామయ్య గారిని సంతోషపెట్టండి. దాసరి విష్ణు ఉపాయం, దాసరి ఉపాయ విష్ణువే అని అనుకుంటున్నాను. అలాంటిది నేను ఈ గ్రహాన్ని ఒక వ్యాసపీఠంగా భావిస్తుంటాను. ఎందుకు అంటే మా మామయ్య గారి తాతగారు కవి, మా మామగారు రచయిత. ఇలాంటి కుటుంబానికి నేను వారికి కోడలుగా రావడం చాలా అదృష్టంగా అనుకుంటున్నాను. గురువుగారి నీడ పడితేనే చాలు అని అనుకుంటారు, నాకు అదే విధంగా అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే నేను అసలు మాట్లాడకపోయేదాన్ని, ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే ఈ ఇంటి ప్రభావం, ఈ ఇంటి వాతావరణం అని నేను అనుకుంటున్నాను. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మాకు ఆనందాన్ని ఇచ్చినతో సమానము మరియు గురువుతో సమానం. నాకు సార్తో పరిచయం ఎప్పుడు ఏర్పడింది అంటే నేను గురాన్పేట్ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు సార్ వచ్చేవారు. ఆ విధంగా నాకు సార్తో పరిచయం ఏర్పడింది. అంటే నేను జగిత్యాలకు వచ్చిన కొత్తలోనే సార్ పేరు విన్నాను. అంటే సార్ని చూడలేదు, కలవలేదు, కానీ ఒక చరిత్రకారులు అని ఎక్కడైనా చూసినా కానీ దేశానికి రమణేశారని విన్నాను. కానీ అనుకునేదాన్ని సార్ని కలిస్తే బాగుండు అని, కానీ ఎప్పుడు సందర్భం రాలేదు, వినడం వరకే సరిపోయింది. కానీ నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు సార్ను కలిశాను. ముఖ్యంగా నాకు సారు సాహితీ లోకానికి పరిచయం చేసి నాకు మెలకువలు అంది సూచనలు ఇచ్చినటువంటి గురువు గారు. నేను మామూలుగా స్కూల్ పిల్లలకి యూజ్ అవుతుందని చెప్పేసి మన పండుగలు వాటి చరిత్ర గురించి స్కూల్లో రాసేదాన్ని, పిల్లలకు ప్రేయర్లో చదివించేదాన్ని. అయితే ఒకసారి సార్ వచ్చినప్పుడు ఇది బుక్లా ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పేసి అన్నారు. అంటే సరే సార్ అని చెప్పేసి నేను సార్ దగ్గరికే తీసుకొచ్చిన. తీసుకురాగానే దానికి ముందు మాట రాసిందో తర్వాత ప్రతి క్షుణ్ణంగా అప్పటికప్పుడే నేను రాగానే నన్ను కూర్చోబెట్టి మొత్తం చదివి సార్ దగ్గర అప్పుడు రెడ్ పెన్ను బ్లూ పెన్ను రెండు ఉంటుండే, రెడ్ పెన్ తోటి వెంటనే రౌండప్ చేసేది. చేసి నేను 30 పండుగలు రాశాను. 30 పండుగలను అప్పటికప్పుడు చదివేసి వాటిని కరెక్షన్ చేసి కూడా బుక్ రూపంలోకి తీసుకురమ్మన్నారు. అప్పటి నుండి ఇంకా అంతే కాకుండా ఇలాంటి బుక్స్ నువ్వు ఎన్నో తీసుకురావాలమ్మా, నీలో టాలెంట్ ఉంది అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి ఒక కవిగా చేశారు. నా బుక్ పుస్తక ఆవిష్కరణ కూడా సార్ చేతుల మీద జరగడం నాకు చాలా అదృష్టం. అందుకే నాకు నన్ను ఎప్పుడు నాకు ఫోన్ చేసినా లేదా నేను ఇంటికి వచ్చినా బిడ్డ అని సంబోధిస్తారు. అందుకే నాకు తండ్రితో సమానము మరియు గురువుతో సమానము. ఈ మంచి అవకాశం నాకు రావడము, సార్ పుస్తక ఆవిష్కరణలో ఈ సందర్భం రావడము నాకు చాలా ఆనందకరమైన విషయం. నిజంగా లక్ష్మీనారాయణ రెడ్డి పేరు వాళ్ళు ఉన్నాయి. ఆ ధనం కూడా నిజంగా మాకు కూడా వచ్చినందుకు తృప్తిగా మేము భావిస్తూ మాకు లక్ష్మీదేవత అవసరం అంటే నిజంగా లక్ష్మీదేవత అవసరం లేకుండా కానీ ఆత్మీయ లోపల ఉంటుంది కాబట్టి మాకు ఒక సద్భావన ఒక సత్కర్మ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉండేది ఉంటుంది కాబట్టి మరి ఇంతమంది లక్ష్మీనారాయణ కలిసి మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మాకు భగవంతుని మా గురువుగారు పరమాత్మ నమస్కరించు. మరి సభాధ్యక్షుడు మా గురువుగారు మా జయదీదర్ శర్మర్ గారు మరి నరసింహారెడ్డి సార్ మాకు ఎన్నో ఇద్దరు అంటే రమణయ్య సార్ గారు తర్వాత నరసింహారెడ్డి సార్ ఏ బుక్స్ రాసినా ఎటువంటి బుక్స్ రాసినా ఫస్ట్ ఫస్ట్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరి గవర్నమెంట్ ఆఫీసర్ అందరికీ ఏ అవకాశం ఉంది కాబట్టి సార్గా ఉండేవాళ్ళు చేయడం ఒక నాకు ఒక కార్యకర్తగా నాకు ఒక అవసరం రమణయ్య సార్కి ధన్యవాదాలు చెప్పుకోండు. మేము 10th క్లాస్ అయినప్పుడు రమణయ్య సార్ అప్పుడు హెడ్ మాస్టర్ హుసేన్ సార్ ఉండేవారు, హుసేన్ సార్ అండి వారికి వాళ్ళందరూ పేపర్ కూడా ఎంత లాఠీ పట్టుకుని వస్తారో సార్ కానీ గ్రౌండ్లో మాత్రం ఎక్కడ బయటపడి ఎవరు భయపడవారు. కానీ మా రమణయ్య సార్ వస్తూ ఉంటే కేవలం పాట్రాకు దాటుతూ ఉంటే సార్ దగ్గర లాఠీ లేదు ఏది లేదు. గో టు యువర్ క్లాస్, యూ మెన్షన్ ఓన్లీ డిసిప్లిన్ అనగా నేను రెండే వాక్యాలకు ఇక్కడ అక్కడ క్లాస్ మొత్తం వెళ్ళి సైలెన్స్ కూర్చేవాడి ఓన్లీ రెండు వర్డ్స్ గో టు యువర్ క్లాస్ అనేవారు డిసిప్లిన్. అప్పుడు మేము 69లో 10th క్లాస్ చదివాము. మరి అంత నిజంగా మాకు పరమశిక్షణ ఏర్పడి మా గురువారు మరి సిడీలో సాయిబాబా నిజంగా లేకపోతే సిడీకి అంత ప్రాసిక్యూ లేదు. జగిత్యాల ఈరోజు చేసే రమణయ్య గారు లేకపోతే ఇవాళ ఇవ్వకపోతే జగిత్యాలకు ఇంతమంది పేరు రాదేమో అనిపిస్తుంది నాకైతే. మరియు నమ్మి వేణుగోపాధ్యాయ కౌశిక్ గారు అనుకోండి, జడి కిషన్ గారు అనుకోండి, ఇటువంటి ప్రముఖులు చాలామంది జగిత్యాల ఒక ఐదారు వారందరూ ఉత్తమంగా తెలిసినట్టు మా రమణయ్య సార్ నిజంగా ఎమ్మెల్యే అందరు తీర్చిచ్చిండు, రాజకీయ నాయకులు చేసిండు,
కలెక్టర్లు చేసిండు, జడ్జి హైకోర్టు జడ్జి ప్రకాష్ కుమార్ గారు వారు కూడా మీ శిష్యుడే, ఇంత పెద్ద శిష్యులు అయినందుకు నిజంగా దైత్యాల ఆ మట్టి మా దేవతతో మట్టి దేవతతో పునీతం మేము అనుకుంటాం. నిజంగా ఈ మట్టిని మేము బాగా కళ్ళకు అడ్డుకుంటున్నాం సార్. మేము ఈ విధంగా రైతు ఒక మంచి పంట పండించాలంటే మూడు సిమ్టమ్ తీసుకుంటాడు, 3 లక్షలు. ఒకటి మంచి నెల తీసుకుంటాడా, ఒక మంచి సమయం తీసుకుంటాడా. ఏ సమయం దొరికితే ఆ సమయంలో ఇప్పుడు మక్కలు వేసే విత్తనం కూడా మక్కలు వేస్తారా, వేరే జొన్న పంట వేరే, మరి మంచి విత్తనాలు వేస్తే ఏరుకోండి, మంచి మంచి కుచ్చిపోయినగా అవి ఏరుకుంటాయి. తర్వాత మంచి సమయం తీసుకుంటాడు. ఏ ఈరోజు నిజంగా మంచి మంచి విత్తనాలు సేకరించాడు మా రమణయ్య సార్. నిజంగా ఇంతమంది సేకరణ విత్తనాలు ఏర్పడి సార్, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. మరి మంచి సమయం నిజంగా ఒక గురు పూజ గురు పౌర్ణమి రోజు మంచి సమయం తీసుకున్నాడు, మంచి విత్తనము మంచి సమయం మంచి నేల ఇది. ఇది విద్య మహాలక్ష్మి సరస్వతి మాత వెలిసినటువంటి నేల కాబట్టి ఇంత నేను కవిని కాదు రచయితని కాదు కాకపోతే ఉంది కార్యకర్త సోషల్ క్షణాలలో రాశారో తెలియదు కానీ అదే పూర్ణచంద్రుడు ఉన్నటువంటి ఈ రోజున ఆవిష్కరణ చేసుకోవడము అంకితం ఇవ్వడము అనేది అంటే అంత కవుల యొక్క సమయం కానీ ఆ మనసు దాని మీద పెట్టినటువంటి అంశం కానివ్వండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఒక ఉదాహరణకి ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇదే పౌర్ణమి రోజున కూడా నేను ఫస్ట్ రోజు సార్ వాళ్ళ ఇంటికి ఎన్నీల ముచ్చట్లు అనే ప్రోగ్రాం రోజున వచ్చాను. ఆ రోజు కూడా సారు మార విజయలక్ష్మి అనగా ఈ మార వంశస్థులు ఏమవుతారు అనేది మాట్లాడారు. అంటే మా డాడీ ఏంటంటే సార్కి శిష్యులు, ఆ ఫొటోస్ చూసి ఫ్యామిలీ గ్రూప్లో పెడితే చాలా అదృష్టవంతురాలివి, నేను కలుసుకోలేకపోయినా నా గురువు గారిని నువ్వు కలుసుకున్నావు ఈరోజు అన్నారు. అంటే అనుకోని క్షణాలలో కూడా మనం ఆ విధంగా కలుసుకోవడం అనేది కూడా చాలా అదృష్టము. యాక్చువల్గా నేను వచ్చి కూడా 12 సంవత్సరాలు అయింది కానీ సార్ పేరు వినడం ఒక 5 సంవత్సరాల క్రిందనే వచ్చాను ఇక్కడ. అప్పటి వరకు సార్ పేరు వినడము అసలు చూడలేదు. నేను కూడా సాహిత్యంలో అప్పుడు లేను, మళ్ళీ వేరే వాళ్ళు ఒకసారి ప్రాజెక్ట్ సమావేశం కపతి నాకిసలయ శయనేన సరసిజ లలిత ముఖేన అమృత మధుర మధు కరవచనేన అమృత మధుర మృదు కరవచనేన జలచిన సామలయ జపవనేన యరమిత వనమాలిన సగీ యరమిత సకల భువన జన వర తరుణేన సకల భువన జన వర తరుణేన వతిన సారుజ మతి కరుణేన శ్రీ జయ దేవ ఫణిత వచనేన శ్రీ జయ దేవ ఫణిత వచనేన హరిరతు కుశల. ఒక 10 ఏళ్ల క్రితం సార్ రెగ్యులర్గా గుర్తింపుకు నోచుకొని ప్రైవేటు ఉపాధ్యాయులలో కూడా బెస్ట్ టీచర్గా కొందరిని గుర్తించి అవార్డ్స్ ఇచ్చే రోజులు అవి. అది చివరి టీచర్స్ డే. ఆ లిస్టులో నా పేరు ఉండడం ప్రభుత్వాలు గుర్తించిన వ్యక్తి తిరిగి మరికొందరిని గుర్తిస్తే ఒక గవర్నమెంట్ ఇచ్చే బెస్ట్ టీచర్ కన్నా ఎక్కువ అవార్డుగా దాన్ని స్వీకరించిన ఆ రోజు వారి సేవల కోసం గురువులందరికీ మార్గదర్శకం చేసే ఒక గురువుకి మంచి గురువుకి అంకితమయ్యాల ఉద్దేశంతో ఆ రోజు ఒక పాటని రాసి స్వరపరిచి గానం చేసి వారికి ఇవ్వటం జరిగింది. అదే పాటని అందరి అనుమతితో గురుపూజ సందర్భంగా
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుణ్మీలితం యేన తస్మై అలు నేర్పినప్పుడు అమ్మ నాలాలించి తప్పటడుగులేసే వేళ నానలా దండించి అలు నేర్పినప్పుడు అమ్మ నాలాలించి తప్పటడుగులేసే వేళ నానలా దండించి బ్రహ్మరాసిన రాత ఏదైనా గాని అసలు రాతను తానే అసలు రాతను తానే నా నుదుటన రాసినాడు దేవానమో గురుదేవానమో.